ఫ్రెండ్స్, మా ఛానల్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా చూడాలంటే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. డిసెంబర్ 16 నుండి 22 వరకు ఈ వారం రాశి ఫలాలు. ముందుగా మేషరాశి. అశ్విని నక్షత్రం, భరణి, కృత్తిక 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశికి సంబంధించిన వారు. మేషరాశి వారికి ఈ వారం అంత అనుకూలంగా లేదని చెప్పాలి. మీరు చేసే ప్రతి కార్యంలోనూ ఆటంకాలు కనపడుతున్నాయి. మిశ్రమ ఫలితాలు ఈ వారం మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచనలున్నాయి. మీరు చేసే పనుల్లో వ్యతిరేకత కనపడుతుంది. మీరు ఒకటి తలిస్తే మరొకటి జరిగే అవకాశాలున్నాయి. మీ కృషి, పట్టుదల అలాగే ఓర్పుతో కార్యాల్లో విజయం సాధిస్తారు. ఏ పని చేసినా సొంత నిర్ణయాలతో కాకుండా మీ సన్నిహితులతోనూ అలాగే బంధుమిత్రులతోనూ చర్చించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. నేను చెప్పిందే వేదం అనే ధోరణిలో ఉండకుండా అవసరానికి తగ్గట్టుగా నిర్ణయాలు మార్చుకుంటూ ముందుకెళ్ళాలి. డబ్బు విషయంలో ఇబ్బంది లేకపోయినా ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అనవసర విషయాలకు ఎక్కువ ఖర్చు అయ్యే అవకాశాలున్నాయి. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బందులు లేవు. ఆధ్యాత్మికంగా ఇది మంచి శుభకాలం కాబట్టి పుణ్యక్షేత్రాలను సందర్శించండి. అలాగే రోడ్డు మీద వెళ్ళేటప్పుడు మీ ప్రయాణంలోనూ జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. మేషరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు కనబడుతున్నా వచ్చే వారం శుభకాలం ప్రారంభమవుతుంది. మేషరాశి వారు ఈ వారం ఇష్టదైవాన్ని దర్శించండి. అలాగే సూర్య నమస్కారాలు చేస్తే మీకు మరింత మేలు జరుగుతుంది. తర్వాత వృషభ రాశి. కృత్తిక నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి సంబంధించిన వారు. వృషభ రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉందని చెప్పాలి. కొన్ని పనుల్లో చిన్న చిన్న ఆటంకాలున్నా అంతిమంగా ఉత్తమ ఫలితాలతో మంచి విజయం సాధిస్తారు. సమాజంలో గౌరవం, కీర్తి లభిస్తాయి. మీ మనసుకు నచ్చిన వారితోనూ అలాగే కుటుంబ సభ్యులతోనూ సమయం ఆనందంగా గడుపుతారు. గవర్నమెంటు అలాగే ప్రైవేటు సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు ఇది మంచి శుభకాలమని చెప్పాలి. చేసే పనిలో అభివృద్ధి కనపడుతుంది. అలాగే వ్యాపారాలకు కూడా బాగా కలిసి వచ్చే కాలం ఇది. మీ భవిష్యత్తుకు సంబంధించిన నూతన కార్యక్రమాలను ఆరంభిస్తారు. అలాగే మీరు పనిచేసే చోట మీ పై అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. డబ్బు పరంగా ఎటువంటి ఇబ్బంది లేని కాలం ఇది. ధనలాభం కనబడుతుంది. గతంలో ఎవరైతే మిమ్మల్ని అపార్థం చేసుకున్నారో ఆ అపార్థాలన్నీ తొలగి వారు మీకు దగ్గరయ్యే అవకాశాలున్నాయి. వృషభ రాశి వారికి ఈ వారం లక్ష్మీ ఆరాధన మరింత శక్తినిస్తుంది. తర్వాత మిథున రాశి. మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర అలాగే పునర్వసు 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు మిథున రాశికి సంబంధించిన వారు. మిథున రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉందనే చెప్పాలి. ఆత్మవిశ్వాసంతో మీరు చేసే పనులు మీకు విజయాన్ని అందిస్తాయి. మీ రంగాల్లో ఏ కార్యాలైతే త్వరగా చేయాలనుకుంటున్నారో అవన్నీ సకాలంలో పూర్తవుతాయి. ఎక్కువగా కష్టపడకుండానే మీరు చేసే పనిలో విజయం అలాగే ధనాన్ని ఆర్జిస్తారు. ఏ పని చేసినా ఒంటరిగా కాకుండా నలుగురిని కలుపుకుని పోవడం చాలా మంచిది. ఏ పనిలోనైనా మీ సహోద్యోగులను అలాగే బంధుమిత్రులను, స్నేహితులను భాగస్వాములు చేయండి. దానివల్ల మంచి ఫలితాలు వచ్చే అవకాశాలున్నాయి. ఎవరికైతే మీ మీద అసూయ, ద్వేషం ఉన్నాయో అవన్నీ తొలగిపోయి వారు మిమ్మల్ని అర్థం చేసుకునే పరిస్థితులు ఏర్పడతాయి. ఏ సందర్భంలోనైనా అలాగే ఏ విషయంలోనైనా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. కార్యాలన్నీ మీకు అనుకూలంగా జరిగే అవకాశాలున్నాయి. అలాగే ఇంట్లో వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. కొత్త కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడే అవకాశాలున్నాయి. ఆర్థికంగా అంతంత మాత్రంగా ఉన్న మిగతా విషయాల్లో మిథున రాశి వారికి ఈ వారం శుభకాలం అని చెప్పాలి. మిథున రాశి వారు మరిన్ని మంచి ఫలితాల కోసం సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం మంచిది. తర్వాత కర్కాటక రాశి. పునర్వసు 4వ పాదం అలాగే పుష్యమి, ఆశ్లేష నక్షత్రాల్లో జన్మించిన వారు కర్కాటక రాశికి సంబంధించిన వారు. కర్కాటక రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉన్నాయని చెప్పాలి.
ఏ విషయంలోనైనా సరే కోపతాపాలకు తాబివ్వకుండా సంయమనం పాటించండి. అలాంటి వాతావరణానికి దూరంగా ఉండడం మంచిది. మీరు చేసే వృత్తి వ్యాపారాల్లో అడ్డంకులన్నీ తొలగి పరిస్థితులు మీకు అనుకూలంగా మారుతాయి. చిన్న చిన్న ఇబ్బందులున్నా అవి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఏ కార్యాన్ని తలపెట్టినా అనుకూలమైన సమయాన్ని చూసుకుని ప్రారంభించండి. సరైన సమయంలో మీరు చేసే పనులు మీకు సత్వర విజయాన్ని అందిస్తాయి. అలాగే మీ ఇంట్లో వాతావరణం మీకు అనుకూలంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య మంచి సఖ్యత ఉంటుంది. కొత్త వాహనాలు కొనుగోలు చేసే సూచనలు కనబడుతున్నాయి. ఇంటా బయట మీదైన శైలిలో కార్యక్రమాలను నిర్వహిస్తారు. సమాజం మీ పట్ల మంచి అభిప్రాయాన్ని కలిగి ఉంటుంది. మీ బంధువుల్లోనూ స్నేహితుల్లోనూ మంచి గుర్తింపును సాధిస్తారు. అలాగే స్నేహితులు సన్నిహితులు మీ పనులకు అండగా ఉండి సహకరిస్తారు. కర్కాటక రాశి వారు మరిన్ని శుభ ఫలితాల కోసం ఇష్టదైవాన్ని సందర్శించండి. తర్వాత సింహరాశి. మఖ, పుబ్బ అలాగే ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు సింహరాశికి సంబంధించిన వారు. సింహరాశి వారికి ఈ వారం మిశ్రమ కాలమని చెప్పాలి. ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి కాబట్టి మరింత శ్రమ అవసరం. ఆత్మబలంతో మీరు చేసే పనులు మిమ్మల్ని విజయ తీరాలకు చేరుస్తాయి. ఎటువంటి అపోహలు భయాలు పెట్టుకోకుండా మీరు చేసే పనుల్లో ముందుకు వెళ్ళండి. మీవైన తెలివితేటలు ప్రదర్శించి కార్యాల్లో చాకచక్యంగా విజయం సాధిస్తారు. అలాగే ఏ పని చేసినా అనాలోచితంగా చేయకుండా బాగా ఆలోచించి సరైన నిర్ణయాలు తీసుకోవాలి. కంగారు పడి మీరు చేసే పనులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలున్నాయి. మీరు ఆశిస్తున్న సహకారం ఇతరుల నుంచి అంత సులభంగా రాదు. మీకై మీరు కష్టపడి మీ పనుల్లో విజయం సాధించాలి. చేసే పనిలో చిన్న చిన్న చికాకులు కనపడుతున్నా ఇంట్లో వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. బయటి వారితో అనవసర విషయాల మీద వాగ్దాటికి దిగవద్దు. సంయమనం పాటించండి. అలాగే ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఆటంకాలు ఉన్నాయి కాబట్టి ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టండి. సింహరాశి వారికి ఈ వారం ఆదిత్య హృదయ స్తోత్రం మరింత మేలు చేస్తుంది. తర్వాత కన్యారాశి. ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదాలు హస్త చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వారు కన్యారాశికి సంబంధించిన వారు. కన్యారాశి వారికి ఈ వారం అనుకూలమనే చెప్పాలి. యోగవంతమైన కాలం. మీరు చేసే ప్రతి పనిలోనూ అనుకూల ఫలితాలు ఉండి మీకు విజయాన్ని అందిస్తాయి. మీ మనసులో ఏవైతే కోరికలు ఉన్నాయో అవన్నీ అనుకూలంగా మీకు జరుగుతాయి. మీరు ఎంతగా శ్రమిస్తే అంత శుభ ఫలితాలు మీకు అందుతాయి. అలాగే ఇంట్లో వాతావరణం మీకు అనుకూలంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య మంచి సఖ్యత ఉంటుంది. ఏ విషయాన్నైనా సరే ఇరువురు చర్చించి నిర్ణయం తీసుకోండి. ఆర్థికంగా ఏ లోటు ఉండదు. ధనలాభం కనబడుతుంది. ఎప్పటి నుంచో మిమ్మల్ని వేధిస్తున్న సమస్యలు ఈ వారం తగ్గుముఖం పట్టే అవకాశాలున్నాయి. వాటికి తగిన పరిష్కారం లభిస్తుంది. ఎదుటి వ్యక్తులతో మాట్లాడేటప్పుడు ఎటువంటి అపోహలకు తావివ్వకుండా జాగ్రత్తగా మాట్లాడాలి. ఏ పని చేసినా పట్టు విడవకుండా ప్రయత్నించి విజయాన్ని సాధించండి. కన్యారాశి వారికి ఈ వారం విష్ణు దర్శనం మరింత మేలు చేస్తుంది. తర్వాత తులారాశి. చిత్త నక్షత్రం 3, 4 పాదాలు స్వాతి విశాఖ 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు తులారాశికి సంబంధించిన వారు. తులారాశి వారికి ఈ వారమంతా అనుకూలమనే చెప్పాలి. తులారాశిలో జన్మించిన అన్ని రంగాల వారికి ఇది మంచి శుభకాలమని చెప్పాలి. మీరు చేసే కార్యాల్లో విజయం మీ సొంతమవుతుంది. ఇంటా బయట మీకు సానుకూల వాతావరణం ఏర్పడి మీదైన ఫలితాలను సాధిస్తారు. మీరు చేసే కార్యాల్లో మీరు చూపించే కృషి పట్టుదల మీకు మంచి విజయాన్ని అందిస్తాయి. ఎటువంటి ఆందోళనకు లోను కాకుండా ఏకాగ్రతతో మీరు చేసే పనులు సత్వర విజయాన్ని తులారాశి వారికి అందిస్తాయి. సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకుని చేసే పనిలో లాభాలు పొందుతారు. ఎన్నాళ్ళ నుంచో మీరు ఎదురు చూస్తున్న విజయం ఈ వారంలో సఫలమయ్యే అవకాశాలున్నాయి.
అలాగే మీ స్థిరాస్తులు వృద్ధి చెందుతాయి. శుక్రుడి అనుకూలత వలన విందు వినోదాల్లో పాల్గొంటారు. అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కూడా ఇది అనుకూలమైన సమయం. తులారాశి వారికి ఈ వారం శివారాధన మరింత మేలు చేస్తుంది. తర్వాత వృశ్చిక రాశి. విశాఖ 4వ పాదం, అనురాధ జ్యేష్ఠ నక్షత్రాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి సంబంధించిన వారు. వృశ్చిక రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. మీరు చేసే వృత్తి, వ్యాపారం అలాగే ఉద్యోగాల్లో చిన్న చిన్న చికాకులు ఉన్నాయి. ప్రతి పనిని ఏదో ఆషామాషిగా కాకుండా శ్రద్ధ పెట్టి చేస్తే ఫలితం మీకు సొంతమవుతుంది. ముఖ్యమైన పనుల్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవారు ఉన్నారు. కోపతాపాలకు అవకాశం ఇవ్వకుండా సహనంతో వ్యవహరించండి. మీ స్నేహితులు, సన్నిహితులు మీకు సహకరిస్తారు. అలాగే వారి సహకారంతో పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆర్థికంగా కూడా ఇది అంత అనుకూలమైన సమయం కాదు. పెట్టుబడుల విషయంలో జాగ్రత్త పడడం అవసరం. అనాలోచితంగా మీరు పెట్టే పెట్టుబడుల వల్ల ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. అందుకని ఆచితూచి వ్యవహరించండి. మాటల ద్వారాను, చేతల ద్వారాను మిమ్మల్ని మోసం చేసేవారు ఉన్నారు. అలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఏ విషయంలోనూ వివాదాల్లో తలదూర్చకుండా సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోండి. వృశ్చిక రాశి వారు అనుకూల ఫలితాలను పొందడానికి శివదర్శనం చేసుకోండి. తర్వాత ధనుసు రాశి. మూల, పూర్వాషాఢ అలాగే ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించిన వారు ధనుసు రాశికి సంబంధించిన వారు. ధనుసు రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలున్నాయని చెప్పాలి. పట్టుదలతో మీరు చేసే కార్యాలకు తగిన ప్రతిఫలం ఈ వారం లభిస్తుంది. ఏ పని చేసినా కంగారు పడకుండా నిదానంగా ప్రశాంతంగా పనిచేయండి. ఇతరులు చేసే పనుల వల్ల మీరు ఆందోళన చెందే అవకాశాలున్నాయి. అటువంటి పరిస్థితులకు తావివ్వకుండా జాగ్రత్తగా వ్యవహరించండి. అలాగే మీ మనసులోని భావోద్వేగాలను అదుపులో ఉంచుకోండి. మీరు ఎంత ప్రశాంతంగా ఉంటే అంత మంచిది. మీరంటే గిట్టని వారు, మిమ్మల్ని చూసి అసూయపడేవారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలున్నాయి. అలాగే పనుల ఒత్తిడి ఎక్కువవుతుంది. మీరు పనిచేసే చోట అలాగే బయట చిన్న చిన్న ఆటంకాలున్న ధనలాభం మాత్రం ఉంది. మీరు చేస్తున్న ప్రయత్నాలు అన్నీ కాకపోయినా కొన్ని సఫలమయ్యే అవకాశాలున్నాయి. నిదానంగా వ్యవహరించి ఆత్మస్థైర్యంతో ముందుకెళ్ళండి. ధనుసు రాశి వారికి ఈ వారం ఆదిత్య హృదయ స్తోత్రం మంచి ఫలితాలను అందిస్తుంది. తర్వాత మకర రాశి. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం ధనిష్ట 1, 2 పాదాల్లో జన్మించిన వారు మకర రాశికి సంబంధించిన వారు. మకర రాశి వారికి ఈ వారం అనుకూలమనే చెప్పాలి. శుభకాలం నడుస్తుంది. మీరు చేసే వృత్తి, వ్యాపారాల్లో శుభ ఫలితాలున్నాయి. బాగా కలిసి వస్తుంది. ఉద్యోగులకు అలాగే వ్యాపారులకు మంచి శుభ ఫలితాలున్నాయి. వ్యాపారులు మంచి లాభాలు గడిస్తారు. అలాగే ఉద్యోగులు పనిచేసే చోట మంచి ప్రతిభ కనపరిచి పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. చేతి వృత్తులు మొదలైన వృత్తుల్లో కొనసాగుతున్న వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. మీరు చేసే పనుల్లో చిన్న చిన్న ఆటంకాలున్నా అంతిమంగా విజయం సాధిస్తారు. ఆర్థికంగా కూడా ఇది మంచి అనుకూలమైన సమయం. మీ తెలివితేటలతో కార్యాలను చాకచక్యంగా నిర్వర్తిస్తారు. అలాగే మీ బంధువుల్లోనూ, స్నేహితుల్లోనూ మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు. వారందరి అభినందనలు అందుకుంటారు. మీ సహోద్యోగుల నుంచి అలాగే బంధుమిత్రుల నుంచి, ఇంట్లో వారి నుండి మీకు సహాయ సహకారాలు అందుతాయి. ఇంటా బయట ఆనందంగా కాలం గడిచిపోతుంది. మీ స్వలాభం కోసమే కాకుండా 10 మంది శ్రేయస్సు కోసం మీరు చేసే పనులు మంచి గుర్తింపు తెచ్చిపెడతాయి. మకర రాశి వారికి అదృష్టంతో కూడిన శుభకాలమని చెప్పాలి. మకర రాశి వారు మరిన్ని శుభ ఫలితాల కోసం ఇష్టదైవాన్ని సందర్శించండి. తర్వాత కుంభరాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం పూర్వభాద్ర 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు
కుంభరాశికి సంబంధించిన వారు. కుంభరాశి వారికి ఈ వారమంతా అనుకూలమని చెప్పాలి. ఇది మంచి యోగవంతమైన కాలమని చెప్పాలి. మీరు చేసే వృత్తి వ్యాపారాల్లో ఉత్సాహంగా పనిచేసి అద్భుతమైన ఫలితాలను పొందుతారు. గవర్నమెంటు అలాగే ప్రైవేటు సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు ఇది మంచి శుభకాలం. అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది, అలాగే ప్రశంసలు అందుకుంటారు. సహోద్యోగుల మధ్య మీకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఇంటా బయట వాతావరణం మీకు అనుకూలంగా ఉండి ప్రశాంతత లభిస్తుంది. మీరు ఏ కార్యం చేపట్టినా విజయం సాధించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఆర్థికంగా ఇది అనుకూల కాలమైన ఖర్చుల విషయంలో జాగ్రత్త పడాలి. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశాలున్నాయి. భవిష్యత్తు పట్ల మీరు చూపించే శ్రద్ధ మంచి ఫలితాలను అందిస్తుంది. కుంభరాశి వారు ఈ వారం గణపతిని దర్శించడం మంచిది. చివరిగా మీనరాశి. పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరభాద్ర రేవతి నక్షత్రాల్లో జన్మించిన వారు మీనరాశికి సంబంధించిన వారు. మీనరాశి వారికి ఈ వారమంతా అనుకూలమనే చెప్పాలి. మీనరాశి వారికి మంచి యోగవంతమైన కాలం ఇది. మీరు చేసే వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో అద్భుతమైన శుభ ఫలితాలున్నాయి. మీరు ఏ కార్యం తలపెట్టినా ఎటువంటి విఘ్నాలు లేకుండా విజయవంతంగా పూర్తవుతాయి. ఎవరైనా అడ్డంకులు సృష్టించాలని ప్రయత్నించినా వారి ప్రయత్నాలు ఏమాత్రం నెరవేరవు. ఎప్పటి నుంచో మీరు ఎదురుచూస్తున్న ఓ అవకాశం మీ చేతికి అందుతుంది. ఇంటా బయట మీదైన శైలిలో కార్యాలు నిర్వహించి పెద్దల ఆశీస్సులు పొందుతారు. ధైర్యంతో మీరు చేసే పనులు మంచి విజయాన్ని కట్టబెడతాయి. శుభవార్తలు వింటారు. మీనరాశి వారికి ఈ వారం అన్ని రకాలుగా బాగున్నా ఆరోగ్యం విషయంలో కొంచెం శ్రద్ధ పెట్టడం మంచిది. సూర్య నమస్కారాలు కానీ ఆదిత్య హృదయ స్తోత్రం కానీ మీనరాశి వారు ఈ వారం పఠించడం మంచిది. ఫ్రెండ్స్, మా ఛానల్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా చూడాలంటే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.